హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాడు శ్రీలంక తీరాలకి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 24 గంటల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి ఏ జిల్లాలలో వర్షాలు పడతాయి, అలాగే అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 48 గంటల్లో రెండు అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడు వద్ద తీరం దాటనున్నటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదవుతాయి. రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు, అలాగే ప్రకాశంలోని పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు విస్తరించినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు ఈ రోజు రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు మొదలై తూర్పు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్ వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాలలోని లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక మధ్య ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులుంటాయి, తప్పగా పెద్దగా వాతావరణంలో మార్పులేవి ఉండవు, వర్షాలు పడే అవకాశాలు లేవు. ఉత్తరాంధ్రకి వర్షాలు పడడానికి మరొక 4 రోజుల సమయం పడుతుంది. సో ఇది వాతావరణ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రాయలసీమ, దక్షిణాంధ్ర అలాగే తెలంగాణ జిల్లాలకి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.